మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనుర్మాసంలో వచ్చే గురువారాల ప్రాముఖ్యత గురించి ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ లక్ష్మీ వారాలు ఎంతో ప్రముఖమైనవి. ప్రతి ఒక్కరూ ఈ లక్ష్మీ వారాలలో మర్చిపోకుండా తప్పనిసరిగా అమ్మవారిని పూజిస్తారు. కొంతమంది లక్ష్మీవార వ్రతాన్ని కూడా చేసుకుంటారు. అంటే ధనుర్మాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం మొదలుకుని 5 లక్ష్మీవారాలు అమ్మవారిని ఎంతో నిష్ఠగా పూజిస్తారు. అయితే 20/12/2018 రెండవ లక్ష్మీవారం రాబోతుంది. ఈ రెండవ లక్ష్మీవారం రోజు వ్రతం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించవలసిందే. అయితే ఈ లోకంలో ప్రతి మనిషి తాను చేసే పనిలో విజయం పొంది ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశపడతాడు. కానీ విధి అలా జరగడానికి అనుకరించదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అన్ని సమస్యలలోనూ ముఖ్య పాత్ర వహించేది మాత్రం ధనమే. ధనం లేనివాడు ఎంత గొప్పవాడైనా సమాజం దృష్టిలో వాడు పనికిరానివాడే. ఎందుకంటే ప్రజలు ధనాన్ని మాత్రమే గౌరవిస్తారు. మరి అటువంటి డబ్బును పొంది ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా జీవించాలంటే ఈ రెండవ లక్ష్మీవారం నాడు ఈ చిన్న పని చేయండి చాలు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుందని పండితులు చెప్తున్నారు. మరి ఈ రెండవ లక్ష్మీవారం నాడు ఏమి చేయాలో ఇక తెలుసుకుందాం. గంధాన్ని అరగదీసే సానం ఉంటుంది. ఆ సానను తీసుకుని దాని మీద కొంచెం నీటిని చల్లి గంధం చెక్కను అరగదీయండి. అలా అరగదీయగా వచ్చిన ఆ గంధంలో కొన్ని తులసి ఆకులను ముంచండి. ఇప్పుడు ఆ తులసి ఆకులన్నిటినీ కలిపి దారం సహాయంతో ఒక మాలగా కట్టి ఆ మాలను మీరు లక్ష్మీనారాయణులను పూజించేటప్పుడు వేయండి. ఇలా రెండవ లక్ష్మీవారం నాడు లక్ష్మీనారాయణులను పూజించేటప్పుడు ఈ మాలను సమర్పించండి. ఇలా చేయటం వలన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, అలాగే ధనప్రాప్తి కలుగుతుంది. కనుక మీరు కూడా మర్చిపోకుండా రేపు అనగా రెండవ లక్ష్మీవారం రోజు ఈ చిన్న పనిని చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.